హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఇలా ఉన్నారండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా. ఇక్కడైతే మా హస్బెండ్ ఫుల్ నవ్విస్తున్నాడండి, అందుకే మళ్ళీ చెప్తున్నాను. బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఇలా ఉన్నారండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, ఏంటో చూద్దాం పదని. ఈరోజు అయితే అందరూ వంటలకు వెళ్ళాలి. ఆషాఢ మాసంలో అయితే విలేజ్లో పత్తి గింజలు పెట్టిన తర్వాత వంటలు వెళ్తారండి పొలాల్లో. చేనుల కడపని గింజలన్నీ పెట్టిన తర్వాత ఇక్కడైతే అవి ములకొచ్చిన తర్వాత వంటలకు వెళ్తారు. మేమైతే వంటలకు వెళ్ళడానికి మార్నింగే లేచామండి. ఏమైంది అంటే ఇక్కడ ఫుల్ వర్షం వచ్చిందండి నైట్ అంతా. అక్కడికి వెళ్ళి వండుకుంటే అదే వేరుగా ఉంటుంది. చెప్పుడు చేపించారు వంటకి వెళ్ళాలి అందరూ అని, కానీ వర్షం వచ్చిందండి, ఎవ్వరు వెళ్ళలేకపోయారు. అందరైతే కోడిని కోసుకొని వచ్చేసారు. కోడిని కోసుకునేటోళ్ళు కోడిని, గొర్రె కోసుకునేటోళ్ళు గొర్రెని కోసుకొని అయితే వచ్చేసారు. మేమైతే కోసుకొని వచ్చేసామండి. వంటలకు వెళ్తే హ్యాపీగా అక్కడ వండుకొని తినవచ్చు అనుకుంటారు అందరూ, కానీ వర్షం వల్ల అక్కడ ఏం వండుకోలేక అంత బురద అంత ఆగమాగం అయిపోయింది అక్కడ పరిస్థితి. ఇక్కడ ఇంట్లోనే అక్కడ కోడిని కోసుకొని వచ్చి ఇంట్లోనే వండుకొని తింటున్నాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మేమైతే వెళ్తున్నామండి అక్కడికి, దేవుని దగ్గరికి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడైతే కోడిని కట్ చేసుకోవడానికి వెళ్ళాలి కదా. నేనైతే కొబ్బరికాయ, అగరబత్తులు, అక్కడ దేవుడికి ఉల్లిగడ్డ, కొంచెం ఒత్తులు, పసుపు, కుంకుమ, కోడి పిల్లని తీసుకొని, బెల్లం శాఖ అయితే బెల్లం శాఖ, కళ్ళు అయితే కళ్ళు, ఏదైనా తీసుకొని అయితే వెళ్తున్నాము. కోడిని కూడా తీసుకున్నాము దారిలోనే. విలేజ్ స్టార్ట్ అయ్యే ముందు ఉంటుందండి అక్కడ చెట్టు దగ్గర అమ్మవారు. చూడండి ఇక్కడ అన్ని చేనులు ఉన్నాయి, పత్తి గింజలు పెట్టింది ఆల్రెడీ. మా హస్బెండ్ చెప్పులు వేసుకున్నాడు అని నాకు తెలియదండి, నేనైతే వేసుకోలేదు. చూడండి తాటి ముంజలు ఎలా పడ్డాయో, అక్కడ చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడైతే మొలకలు వచ్చేసాయి అందరి చేనులలో, చిన్న చిన్నగా పత్తి గింజలు అందరు తొక్కుతూ ఉన్నారు. పాపం అనిపించింది. చూడండి నైట్ వర్షం వల్ల ఎంత బురద ఉన్నదో. అసలు బురద లేకుండా అందరు ఇక్కడ అందరు వంటలు వండుకునేవారు. పొయ్యి పెట్టుకొని వండుకుంటే అదే బాగుంటుంది కదండి, బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. చెట్ల కింద వండుకొని తినడం మేమైతే చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేది. ఆల్రెడీ అందరూ మార్నింగే వచ్చి కొబ్బరికాయ పెట్టి పసుపు కుంకుమ దీపారాధన చేసుకొని అక్కడ కొన్ని కోసుకొని అయితే వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. మేమైతే మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాము. మూడు ప్రదక్షిణలు చేసి అదైతే మనమైతే గంపెత్తుకొని గంప చుట్టూ ఆ చెట్టు చుట్టూ తిరిగే వాళ్ళం గంపెత్తుకొని. ఇప్పుడైతే కోడిని ఉన్న కొబ్బరికాయలు అది పట్టుకొని మాత్రమే తిరుగుతూ ఉన్నాము. ఈ మధ్య ఎక్కడ మనము టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అండి పసుపు కుంకుమ కవర్లు అండ్ ఇంకా ప్రసాదం తీసుకొచ్చిన డబ్బాలు అన్నీ అక్కడే పడేస్తూ ఉన్నారు. ప్లీజ్ అండి, మా కాడ కూడా చూసిన నేను అన్నీ అక్కడే వేశారు. అసలు ఏం తెలియలేదు నాకు, ఏం డబ్బా ఇలా వేశారు అని. ప్లీజ్ అండి అక్కడ డస్ట్బిన్ ఉంటే డస్ట్బిన్లో వేయండి. ఇప్పుడైతే మొత్తం సీల్ చేశారులే ప్లాస్టిక్, అయితే మంచి ప్లాస్టిక్ కవర్స్ అయితే వాడకుండా అందరైతే వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కరిది కర్రీ కూడా కావచ్చండి, మా హస్బెండ్ లేట్ చేశారు.
బాగుంది కదండి వెదర్ కూడా కూల్గా ఉంది ఇంకా వర్షం పడుతూనే ఉంది చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి అయినా మేము వెళ్ళిపోయి అందరూ వెళ్ళారు కదా మనం కూడా వెళ్ళాలి అని వెళ్ళాము మేమైతే ఇలాంటి ప్లేస్లో బయటికి వంటకి వెళ్తే అందరికీ హ్యాపీగా ఉంటాయి మా అమ్మ అయితే చిన్నప్పుడు గుడాలు పూరి చపాతి అంటే చపాతి థమ్స్ అప్ ఇలాంటి హ్యాపీగా మేము ఎంజాయ్ చేసేవారు అక్కడ కొబ్బరికాయ కొడితే ఉల్లి ఆ కొబ్బరికాయ తింటూ పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసేవాళ్ళుకుంటూ అల్లరైతే చేసేవాళ్ళం చేప వేసుకొని కూర్చొని హాయిగా బాగుండేది నేనైతే మా నైట్ అక్కడ చప్పుడు మాకు బయట అందరు వెళ్ళాలి వంటకు అని చప్పుడు చేపించినప్పుడు అన్నీ చదివి పెట్టుకున్నానండి అందరు మార్నింగే వర్క్ కంప్లీట్ చేసుకుంటారు మంచిగా గంప చుట్టూ బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని హాయిగా గంపలు ఎత్తుకొని అందరు వెళ్తూ ఉంటారు అలా తొందర తొందర చేసుకోవాలని నేనేం చేశానంటే నైట్ అంతా రెడీ పెట్టుకున్నాం ఆ నైట్ అయితే ఫుల్ వర్షం పడేసరికి మార్నింగ్ అంతా అప్సెట్ అయిపోయింది ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయింది ఏం చేద్దాం ఏం జరిగినా మొక్క అయితే అప్పేయిపోవాలి కదండి మొక్క ఏ మొక్కలు అయితే అప్పేయిపుకున్నాము ఆ చెట్టు కాడ చూడండి అక్కడ ఉంది అమ్మవారు ఆ రక్తం వేస్తుండ్రు చూడండి మా హస్బెండ్ అయితే కొని కట్ చేశాం మేము బెల్లం శాఖ తీసుకెళ్ళా నేను ఇది వేరే వాళ్ళు కూడా కట్ చేస్తూ ఉన్నారు చూడండి ఆ కవర్లు ఇలా వేశారు అమ్మవారు చుట్టూ వేశారు ఇక్కడైతే దారిలో వచ్చేటప్పుడే చికెన్ అయితే కట్ చేసుకుని వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే చికెన్ కడిగి పక్కకు పెట్టి ఈ పిండి అయితే గోధుమ పిండి చపాతి పిండి కలిపి పక్కకు పెట్టేశా మా హస్బెండ్ అయితే చపాతీ చేయమన్నారు మేమైతే పూరి తినమండి ఎక్కువ చపాతీ అయితే తీసుకుంటాము చపాతీ అయితే చేస్తాము కర్రీ వండుతూ వండిన తర్వాత ఇదైతే చేస్తాను కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నా ఆనియన్స్ మిర్చి కట్ చేసి ఇది స్టవ్ మీద వేసేసి తొందర తొందర వండేసి చపాతి అయితే చేస్తాము చేసి ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది నేనైతే చాలా అప్సెట్లోనే ఉన్నాను ఏం లే ఏం కాదులే వర్షం పడింది కదా బురదలో ఇలా వండుకుంటామని అయితే ఇక్కడైతే కర్రీ అయితే ఆల్రెడీ ఉడుకుతుంది నాకు మసాలా మర్చిపోయానండి మసాలా లేదు ఇంట్లో తగడక అయితే ధనియాల పొడి లవంగాలు యాలకులు అన్నీ ఉండే ఇంట్లో అవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసి వేయించుకొని పొడి పొడిగా దాన్ని అయితే మిక్సీ పౌడర్ పట్టుకున్నాను ఇప్పుడు వేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే కర్రీ కూడా అయిపోయినట్టే ఓకే అండి ఇంటర్తో నా వ్లాగ్ అయితే క్లోజ్ అవుతుంది నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మా చికెన్ కర్రీ అయిపోయింది
మా హస్బెండ్ అయితే నాకు చికెన్ కర్రీ కుట్టించి వెళ్ళిపోయాడండి షాప్కి. తను వచ్చేసరికి అయితే చపాతి అండ్ చికెన్ అయితే రెడీ చేసేసాను. నచ్చినట్లయితే ప్లీజ్ అయితే లైక్ అయితే ఇవ్వండి. ఓకే అండి, మరొక వీడియోతో నేను ముందుంటాను. నేను మీ శైలజ. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే బాయ్.